సో రాజకీయ నాయకులు లవ్లో పడతారు, పడచ్చు కదా సార్, తప్పే ఉంది. వెరీ గుడ్. రాజకీయాలను ప్రేమించాలి, అట్లానే మిగిలిన విషయాల్లో కూడా ప్రేమలు అందరికి పంచాలి అట్లా. వెరీ గుడ్. ఈ ఎన్నికల్ని ప్రత్యక్షంగా చూశారు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు మే 23వ తారీఖున వచ్చే రిజల్ట్లో ఎవరు ఊహించిన విధంగా 130 నుంచి 140 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అదేవిధంగా 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాలను గెలవబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పి కసిగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసిన సందర్భాలు ఈ ఎన్నికల్లో చూసాం. అదేవిధంగా ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న ముంబాయి ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారి ఓట్లేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, రాజశేఖర్ రెడ్డి గారిలాగా మంచి పరిపాలన అందిస్తాడు, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఉద్దేశం. చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా దోచేశాడు, ఇటువంటి వ్యక్తులకు మళ్ళీ అధికారం ఇచ్చేస్తే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేస్తాడు అనే ఉద్దేశం ప్రజల్లో కలిగి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోయే నవరత్న సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నింటినీ చూసి ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. 130 పైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతూ ఉన్నారు. సో టీడీపీ కూడా ఇదే అంచనాలతో ముందుకెళ్తుంది. టీడీపీ మీకు 150, 130, 110 మళ్ళీ ఇప్పుడు 90, మళ్ళీ 70 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 20-30 మీరే చూస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోగానే 150 గెలుస్తా అన్నాడు ఒక మంత్రి, తర్వాత ఒక వ్యక్తి వచ్చి 130 గెలుస్తా ఉన్నాడు, మళ్ళీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు సమీక్షలప్పుడు 90-70 వచ్చింది, 4 రోజులు పోయినాక 50, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 20-30 కౌంటింగ్ అయ్యేటప్పటికి. కానీ మీ అంచనా చూస్తుంటే మీది వాపు కాదు బలుపు లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మహిళలు ఎక్కువ సమయం క్యూలో నిలబడుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అని చెప్పి పోస్ట్ పోలింగ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి, దాన్ని ఎలా చూస్తారు? మహిళలకు క్యూలో నిలబడి కొద్దిగా టైం స్పెండ్ అయింది కారణం, టైం ఎక్కువ తీసుకుందంటానికి ఓటు వేయడానికి 3 నుంచి 4 నిమిషాల సమయం పట్టింది, అది ఎవరు గ్రహించట్లా. ఇప్పుడు మనం 2 ఓట్లు వేయాల్సి వచ్చింది, తర్వాత వీవీప్యాట్లో చూడాల్సి వస్తుంది మనం గుర్తుకేసిన దానికే పడుతుందా లేదా అనేది. అట్లా చూడటానికి అట్లా టైం స్పెండ్ చేయటము, దీనివల్ల ఏంటంటే కొత్తగా ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఎలక్షన్ విధులు నిర్వహించారో వాళ్ళు కొంత కొత్త అవ్వటం, కొంత స్లోగా ప్రాసెస్ చేయటం వల్ల కొద్దిగా టైం తీసుకుంది, అంతకంటే ఏం లేదు. సో జనరల్గానే జరిగేది. రెండోది ఏంటంటే ఆల్రెడీ పోయినసారికి ఇప్పటికి కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిందంటానికి కారణం కొత్త ఓట్లు కూడా జాయిన్ అయి ఉన్నాయి. సో దాదాపు 15 లక్షల కొత్త ఓట్లు జాయిన్ అయి ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కొంత టైం తీసుకుంది. ఎక్కడో కొన్ని చోట్ల ఒక 1 ఆర్ 2 ప్లేసెస్లో ఈవీఎంలు మొరాయించడం ఇటువంటి జరిగిన దగ్గర కొంచెం లేట్ అయింది. కొంచెం ఎండగా ఉండటం వల్ల కొంతమంది ఏంటంటే ఈవినింగ్ టైం వచ్చి ఓట్ వేయచ్చు అని, కొంతమంది దూర ప్రాంతాల నుంచి రావటం వల్ల వచ్చే టైము లేట్ అవ్వటం, సాయంత్రం 4-5 ఇంటికి చేరుకోవటం, రకరకాల కారణాల వల్ల కొంచెం డిలే అయింది తప్పితే అదేం లేదు. ఈసారి ప్రచారంలో సినీ స్టార్స్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు, ఎలా చూస్తారు సార్? సినిమాకి సంబంధించిన అభిమానులు, ఏదైతే సినిమా తారలు, టీవీ యాక్టర్స్, టీవీ సీరియల్ యాక్టర్స్, వీళ్ళందరూ ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానంగా ఉండేవాళ్ళు. దాని తర్వాత మొన్నంటే కొద్దిగా రాష్ట్రం విడిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ చరిష్మా, చంద్రబాబు నాయుడు కొద్దిగా అనుభవం ఏదో చేస్తాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలవటం వల్ల పోయినసారి కొంచెం 2014 ఎన్నికల్లో సినిమా అభిమానులు, సినిమాకి సంబంధించిన వ్యక్తులు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది మద్దతుగా లేరు. కానీ ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో సినిమాకి సంబంధించి సినిమా రంగము, టెలివిజన్ రంగము, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. చాలా సూపర్ నామ్ అది. సో వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.